సో సరితగా రెడీయా మీరు మీరేం చేస్తారు శనగపిండితో పకోడి ఓకే ఓకే మరి పుదీనా పకోడీ తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం పుదీనా పకోడీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు పుదీనా ఒక కప్పు శనగపిండి ఒక కప్పు తరిగిన ఉల్లిపాయ ఒకటి తరిగిన పచ్చిమిరపకాయలు రెండు కారం తగినంత ఉప్పు తగినంత పసుపు చిటికెడు ధనియాల పొడి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ కరివేపాకు రెండు రెమ్మలు కొత్తిమీర కొద్దిగా నూనె డీప్ ఫ్రై కి సరిపడా ఓకే సో స్టార్ట్ చేద్దామా సరిత గారు సో అన్ని కలిపేసుకొని డీప్ ఫ్రై చేసుకోవటమే కదా ఫస్ట్ శనగపిండి తర్వాత ఉల్లిపాయలు ఓకే ఉల్లిపాయలు తక్కువ ఎందుకంటే పుదీనా పకోడి కదా కొంచెం పుదీనా ఎక్కువ వేసుకోవాలన్నమాట సో పుదీనా ఫ్లేవర్ ఫ్లేవర్ తెలియాలంటే కొంచెం పుదీనా కాకపోతే పకోడి అంటే మనకు ఆనియన్ కంపల్సరీ ఉండాలి కాబట్టి కొద్దిగా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓకే పసుపు సాల్ట్ ఓకే ఇది ధనియాల పొడి కొద్దిగా పచ్చిమిర్చి చీలికలు ఓకే పెద్ద పెద్దగా వేస్తున్నారా ఓకే లైట్గా కొంచెం కారం కొద్దిగా కరివేపాకు కొంచెం కొత్తిమీర ఓకే కొంచెం పుదీనా అది మనకి వేగినా కూడా ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తూ ఉంటుంది కదా అంటే కొన్ని రకాల ఆకుకూరలు అయితే మనము పకోడీ వేస్తే అంటే అందులో వేసినట్టు ఉంటుంది కానీ పెద్ద టేస్ట్ అనేది ఇది మాత్రం తెలుసు దీనికైతే మనకి ఫ్లేవర్ చాలా ఎక్కువ ఉంటుంది కదా తెలుసు స్నాక్స్ అని ఇలా వెరైటీగా ట్రై చేస్తూ ఉంటారండి చేస్తాం మా పిల్లలకి ఇష్టం అండి స్నాక్స్ చాలా ఇష్టం సో పిల్లలు అనేటప్పటికి చక్కగా స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలాంటివి ఏమన్నా ఉంటే అన్నం ఒక అన్నం తినరు కానీ స్నాక్స్ అంటే చాలా పిచ్చి చాలా పిచ్చా కొంచెం వేసి చూడండి సరిపోతుంది అనుకుంటే వేసేసుకుందాం ఓకేనా మరి అన్ని రకాల స్నాక్స్ ట్రై చేస్తూ ఉంటారు చేస్తుంటాం అభిరుచిలో చూసి చేస్తుంటాం అభిరుచి చూసి చేస్తూ ఉంటారు నైస్ మళ్ళీ రెసిపీ బుక్స్ ఉంటాయి కదా బుక్స్లో చూస్తుంటాం నాన్ వెజ్ లో చాలా ఎక్స్పర్ట్ ఎక్స్పర్ట్ ఓహో ఇక్కడ ఛాన్స్ లేదు కదా అందుకని ఓన్లీ వెజ్ కదా దాంట్లోనే బోల్డ్ రకాలు చేసుకోవచ్చు కదా మనం అదే అదే అందుకని సరిపోతాయా సో ఇవి వేగిపోతే చక్కగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా యాక్చువల్గా పుదీనా స్మెల్ కూడా వస్తూ ఉంటుంది కదా కొంచెం వేగుతూ ఉంటే సో ఒకసారి తిప్పుకుందామా వీటిని ఓకేనా ప్లేట్ అటు పక్కన చూడండి ఓకే సో రెడీ పుదీనా పకోడీ రెడీ ఓకే ఓకే అండి పుదీనా పకోడీ రెడీ టేస్ట్ చూసే ముందు పుదీనా పకోడీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం పుదీనా పకోడీ తయారు చేసే విధానం ఒక బౌల్లో శనగపిండి ఉల్లిపాయ ముక్కలు పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు ధనియాల పొడి తరిగిన పచ్చిమిరపకాయలు కారం కరివేపాకు కొత్తిమీర వేసి తగినన్ని నీళ్లు పోసి పకోడీ పిండిలా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని కొంచెం తీసుకుని కాగే నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి అంతే పుదీనా పకోడీ రెడీ